ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టాటా ట్రస్ట్ వారి సౌజన్యంతో ఫోర్టిఫైడ్ బియ్యంను సూక్ష్మ పోషకాల ఉపయోగ నిమిత్తం పంపిణీ కొరకు విజయనగరం జిల్లాలో బొబ్బిలి నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ నెల అనగా ఏప్రిల్ నుండి నిత్యావసర సరుకులు పంపిణీలో భాగంగా పౌర సరఫరాల డిపోలకు, మధ్యాహ్న భోజన పథకములకు మరియు అంగన్వాడీ కేంద్రాలకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. అవసరమైన పోషకాలను తద్వారా మెరుగైన ఆరోగ్యం పొందుటకు ఒక క్వింటా నాణ్యమైన బియ్యంలో ఒక కేజీ ఫోర్టీ ఫ్రైడ్ బియ్యం కలిపి సరఫరా చేయడం జరుగుతుంది. అంతేకాని ఇందులో ఎటువంటి కల్తీ గాని మోసం గాని లేదు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ ఎలాంటి అపోహలకు పోవద్దని బొబ్బిలి తహసీల్దార్ లక్ష్మణ్ ప్రసాద్ విలేకరుల ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఐరన్ పోలిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ కలుపుతున్నారు. ఐరన్ పోలిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ ఈ మూడు కూడా కీలక పోషకాలు పబ్లిక్కే బాగా ఉపయోగపడతాయి అనమాట. దాని మిస్టరీ పోలిక ఎక్విప్మెంట్ మేము సప్లై చేస్తామనేసి ముందుకు వచ్చారు. అందువల్ల మీద 5-10 కేజీ ప్యాకెట్లు కాకుండా బియ్యం కూడా పోర్చుపెట్టి బియ్యం అవుతా ఉన్నాయి. ఈ పోర్చుపెట్టి బియ్యం మామూలు బియ్యం కలుపుతారు. అంటే ఒక పెంటాకి ఒక కేజీ బియ్యాలు కలుపుతారు. ఈ బియ్యం ఈ పోర్చుపెట్టి ఆధారం చేస్తే దాని కంపెనీ కూడా గవర్నమెంట్ రైస్ మిక్స్ చేసి బియ్యం తయారు చేస్తారు. ఫార్కైనా ఆ బియ్యం తయారు చేస్తారు. ఒక 100 కేజీలకి 1 కేజీ కలుపుతా ఉంటాయి. దాని ఎందుకంటే మీరు తెలియక ఏదో కనిపిస్తారు చైనా బియ్యం ప్లాస్టిక్ బియ్యం కానీ ఆ బియ్యం అనేది ఆర్టిఫిషియల్ బియ్యం. ఈ ఐరన్ బియ్యం పిండి విటమిన్లు బి ట్వెల్వ్ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ పత్రాన్ని బియ్యం తయారు చేస్తారు. అది చాలా విలువైందండి. అందుకోసం గవర్నమెంట్ ప్రత్యేకించి మనం జిల్లాలో మనం కాన్స్ట్రక్షన్ పైలట్ ప్రాజెక్ట్ ఎన్నుకోండి. మనం అందరూ ప్రాజెక్ట్ సరే.